బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా ఒక ట్రైన్ ఆగినటువంటి ఆ ప్లాట్ఫామ్ పైన నిప్పులు కక్కుతూ కనిపించింది. అయితే దట్టమైన పొగల మధ్య నిప్పులు కక్కుతూ కనిపించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది, ప్రయాణికులు పరుగులు తీశారు. ఒకసారి దీనికి సంబంధించి విశాఖపట్నం స్టేషన్ నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ అందుబాటులో ఉన్నారు. శివరామకృష్ణ, అసలు ఏం జరిగింది, ఈ ట్రైన్ లో మంటలు వ్యాపించడం గల కారణం ఏంటి? మనోజ్, యాక్చువల్గా ఇది ఒరిస్సా కుర్బా నుంచి ఈ విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం ప్లాట్ఫామ్ 4 అయితే ఆగింది. అయితే ఇది 3 ఏసీ కోచ్లు షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత మొత్తం 3 కోచ్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే టైం సమయంలో అయితే ఎవరు ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం అయితే తప్పిందని చెప్పాలి. నిజంగా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల రైల్వే సిబ్బంది హుటాహుటన అయితే వచ్చి ఈ మంటలు ఆర్పే పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో అయితే ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే ఈ 3 బోగీలు ఉండడం అయితే జరిగింది. 3 బోగీల వల్ల అయితే ఈ ప్రమాదం అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఇది 2 గంటలకి తిరుమలకి అటాచ్ చేస్తారు. తిరుపతి వెళ్ళే ట్రైన్ అటాచ్ చేయడం వల్ల ఆ సమయంలో అయితే ఎవరు ప్రయాణికులు అయితే లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం అయితే జరిగిందని చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉండడం వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే జరిగిందని చెప్పి ఈ రైల్వే సిబ్బంది అయితే తెలియజేస్తున్నారు. రైల్వే సిబ్బంది అయితే ప్రధానంగా ఇది ముఖ్యంగా ఇది ఈ 3 ప్లాట్ఫామ్లు ఈ 3 ప్లాట్ఫామ్ ఉండాను ఒక నిమిషం ఆగన్నా. 3 ప్లాట్ఫామ్లు అయితే ఈ 3 బోగీలు అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే ఉండడం అయితే జరిగింది. దీనివల్ల అయితే అప్పుడు ఆ క్షణంలో అయితే ప్రయాణికులు ఎవరు లేకపోవడం పెద్ద ప్రమాదం అయితే. కోర్బా నుంచి విశాఖ చేరుకున్నటువంటి ట్రైన్ ఇక్కడ నుంచి ఎటు ప్రయాణం సాగించాల్సి ఉంది? ప్లాట్ఫామ్ పైకి వచ్చిందంటే తను వాళ్ళ ప్రయాణం సాగించాల్సి ఉంటుంది కదా. అదే ఇక్కడ నుంచి అటాచ్ అవుతుంది. తిరుపతి వెళ్ళే ట్రైన్కి అయితే అటాచ్ అవుతుంది. ఈ బోగీలు అటాచ్ అయ్యి 2 గంటలకు అటాచ్ చేస్తారు. కనుకొనే ఈ సమయంలో అయితే ప్రయాణికులు ఎవరు లేరు. ఓన్లీ బోగీలు మాత్రం ఏసీ బోగీలు ఉండడం వల్ల అందులో ప్రయాణికులు అయితే లేకపోవడం వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇటువంటి ప్రాణహాని అయితే జరగలేదు. ఇది 2 గంటలకు వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే అటాచ్ చేస్తారు మనోజ్. దానివల్ల ఈ సమయంలో అయితే ప్రయాణికులు ఎవరు ఈ బోగీల్లో లేరు. ఒకసారి అక్కడ అధికారులు అధికారులతో మాట్లాడించగలుగుతారా శ్రీరామకృష్ణ? అంటే ఏం జరిగింది, ట్రైన్ యాక్సిడెంట్ ఉన్నటువంటి రన్నింగ్ లో కూడా లేదు, హాల్ట్ లో ఉన్నటువంటి ట్రైన్ మంటలు వ్యాపించడం గల కారణం ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు, ఇతను మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? అయితే ప్రధానంగా ఆ అధికారులు అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న క్షుణ్ణాల్లో అయితే ఎంక్వైరీ చేసే పనులు అయితే ఉన్నారు. మనం ప్రధానంగా ఇక్కడ అయితే మొత్తం ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలను బట్ట ఇదైతే ఉన్నారు. ఈ డీసీపీ రైల్వే డీసీపీ కానీ వీళ్ళంతా మొత్తం అంతా పర్యవేక్షణలో అయితే ఉన్నారు. పర్యవేక్షణలో ఉండి అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి కోణంలో అయితే ఎంక్వైరీ చేసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ డీసీపీ ఈ ప్రమాదాన్ని తనిఖీ అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారనే చెప్పాలి. క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందనే చెప్పి జరిగింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు అధికారులు డీసీపీ అయితే ఉన్నారు. సరే మేడం, డీసీపీ అయితే ఉన్నారు. మేడం వన్ సెకండ్, మేడం దేనివల్ల జరిగిందో చెప్పండి మేడం. అసలు దేనివల్ల మొత్తం ఎటువంటి ప్రాణహాని జరగలేదు కదా. అయితే దీనికి సంబంధించి నగర కమిషనర్ అయితే వస్తారు. బాగ్జీ అయితే వస్తున్నారు. బాగ్జీ వచ్చి మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మొత్తం అంతా అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని చెప్పి మనం మొత్తం అంతా రివీల్ చేస్తామని చెప్పి డీజీపీ మేడం అయితే చెప్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం అంతా అయితే మనతో పాటు రైల్వే డిఆర్ఎం అయితే ఉన్నారు. రైల్వే డిఆర్ఎం అడిగి తెలుసుకుందాం మనోజ్. మనం చూడొచ్చు ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తున్నారు, కెమెరామెన్ అజయ్ అయితే మొత్తం లోపలంతా ఎలా దగ్ధమైంది బోగి, చాలా ఘోరాతి ఘోరంగా తగిలింది. నిజంగా ప్రయాణికులు లేకపోవడం అయితే పెద్ద ప్రమాదం అయితే జరిగిందని చెప్పి చెప్తున్నారు. అయితే రైల్వే ఈ డిఆర్ఎం అయితే మనతో అడిగి తెలుసు రైల్వే డిఆర్ఎం గారిని. మనోజ్, రైల్వే డిఆర్ఎం అయితే మరో కొద్ది క్షణాలు అయితే అసలు ఎలా జరిగింది ఏంటని చెప్పి మనం తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. మనం డిఆర్ఎం దగ్గర అయితే ఉన్నాం.
మనం చూడొచ్చు రైల్వే బోగీలు తీవ్రత చూడొచ్చు అసలు ఎంత ఘోరంగా అయితే జరిగింది. అసలు ప్రమాదం రైల్వే ప్రమాదం అయితే ఎలా జరిగింది అనేది చాలా ఘోరంగా అయితే జరిగింది. పైకెక్కు మనం నిశ్చితంగా పరిశీలిస్తే అసలు ఆ లోపల ఏ విధంగా జరిగింది, ఆ కలర్ కూడా బొగ్గు మొత్తం బూడిదేంటని చెప్పాలి. నిజంగా మనం చూడొచ్చు, మనం కెమెరామెన్ అయితే దగ్గరికి రైల్వే సిబ్బంది భద్రతా సిబ్బంది అయితే రైల్వే దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళే అనుమతించే పరిస్థితి అయితే లేకపోవడంతో మనం దూరంగా ప్రయాణం సాగించే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఆల్రెడీ చేరుకున్న ప్రయాణికులు ఉంటారు కదా, వాళ్ళ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి. అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ప్రయాణికులు కనుక ఉంటే వారి అభిప్రాయం తీసుకోండి. అంటే ఉన్న పలంగా ఆగినటువంటి ట్రైన్లో మంటలు రావడం, వారంతా ఎలా ఫీల్ అయ్యారు, వారు మరికొద్దిసేపట్లోనే ఆ ట్రైన్లో ప్రయాణించాల్సి ఉండే కదా. మనోజ్ డిఆర్ఎం అయితే మనకి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. డిఆర్ఎం అయితే వివరించే ప్రయత్నం మార్నింగ్ అట్ ఇన్ ద మార్నింగ్ అట్ 6:30 బోలే थोड़ा सा पीछे हो जाए, इन द बॉडी should I start now? please aram se in the main thoda aram se okay in the morning at around 6:30 a.m. the incoming train Korba express so the rake had come at 6:30 in the morning. It was to go to the coaching depot for maintenance. The empty rake of this train was on platform, is on platform number 4. The at around 9:20 a.m. our RPF staff who was patrolling all the platforms, he noticed smoke, and once he noticed smoke he immediately called for the fire brigade and reinforcements available at the station. So using the water pipeline and the fire extinguishers, the efforts to douse the fire started. The fire has been completely doused at 11:10 a.m. In the morning at 6:30 a.m. the incoming train of Korba Express, it came to Vishakhapatnam station at platform number 4. The train had to go for maintenance to the coaching depot. The train had been locked and the power had been shut down. This empty rake was standing on the platform. At around 9:20 a.m. our RPF staff who was patrolling the platforms, he noticed smoke coming from the B7 coach. He immediately alerted the fire brigade. And accordingly, all the railway staff available at the station, they also came with backup to douse the fire. The efforts to douse the fire started immediately after that. Once the fire brigade came, the efforts to douse the fire were intensified. As per the protocol, the two adjacent coaches were left
attached to this particular coach, and the rest of the rake has been taken out to the coaching depot. Once we got the clearance from our fire department, the balance two coaches which were adjacent to this coach, they also have been removed from the site. This particular coach also we will be taking to the depot for further investigation. Since it's an empty coach, therefore there have been no injuries and no casualties. The damage is only to the coach. We are going to assess the damage. We are also going to investigate in detail the cause of the fire. I believe the commissioner of police is also coming here, and he would also be having a look at it. I spoke to the district fire officer also, and he has also seen the coach and done a preliminary examination of the coach. The detailed investigation of the coach will be taking up from today itself, and the train Tirumala Express, which is linked to this particular train, it will be going right time. We'll be providing an alternate rake for making it go right time from Vishakhapatnam. No, as of now, we have not been able to get to the prima facie cause of the fire. However, we will be doing a detailed investigation, considering all aspects, and come to a conclusion. సిపి సార్ మనకు క్లారిటీ వస్తుంది సార్. ప్రమాదం ఎన్ని గంటలు జరిగింది సార్? 7:30 పొద్దున 7:30 గంటలకు ప్రమాదం జరిగింది. ట్రైన్లో ఇన్ఫ్లమ్మబుల్ మెటీరియల్స్ చాలా ఉంటాయి, అందుకే మంట అదుపులోకి తీసుకురావడానికి టైం పడింది. కానీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా చాలా మంచిగా వెంటనే స్పందించి అదుపులోకి తెచ్చారండి. ఇప్పుడు బోగీస్ కూడా మేము ట్రాక్ నుండి షిఫ్ట్ చేస్తున్నాం, త్వరలో నార్మల్ మూవ్మెంట్ రిజ్యూమ్ అవుతుంది. అది ఎప్పుడు రిజ్యూమ్ అవుతుంది అది రైల్వే అథారిటీ మీకు తెలియజేస్తారు. కొందరు ప్రయాణికులు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారండి, కానీ కారణం ఏమిటి? ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, దర్యాప్తు చేయడం జరుగుతుంది, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి పరిశీలించడం జరుగుతుంది. ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయం ఇస్తారండి, మా క్లూస్ టీమ్ కూడా వస్తున్నారండి. ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ చూసి మేము ఫైనల్గా క్లియర్గా క్లారిటీతో సహా చెప్పగలుగుతాం. అది ఈ ట్రైన్ ఎప్పుడు మరి స్టార్ట్ అవుతుంది అది రైల్వే అథారిటీస్ మీకు చెప్పాలి. మేము దర్యాప్తు గురించి మాత్రం చెప్పొచ్చు, అగ్ని ప్రమాదం గురించి చెప్పొచ్చు. జీఆర్పి చేస్తారండి, ఎందుకంటే ఇది జీఆర్పి పరిధిలోకి వస్తుంది. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి గాయాలు తగలలేదు. ప్రయాణికులు లేరండి, అప్పుడు ఖాళీగా ఉండేవి బోగీస్. అది నష్టం ఎంత జరిగింది అది రైల్వే అథారిటీస్ వాళ్ళు అంచనా వేసి మీకు తెలియజేస్తారు.